క్రీస్తు నామమున యందు మిక్కిలి పిలుగు సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు దివ్య నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈనాడు మనమందరము కూడా సామాన్య 21వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాడు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము మన యేసయ్య నిత్య జీవపు మాటలు కలవారు. మన యేసయ్య నిత్య జీవపు మాటలు కలవారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము చూస్తున్నాము. గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును, కానీ మన దేవుని వాక్కు కలకాలము ఉండును. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 103వ వచనంలో మనము చూస్తున్నాము. నీ వాక్యము నా నోటికి తీయగా ఉన్నది, తేనె కంటే మధురముగా ఉన్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాము. మానవుడు కేవలము రొట్టె వల్ల మాత్రమే జీవింపడు, కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవింపడు. యోహాన్ సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో చూస్తున్నాము. శరీరము నిష్ప్రయోజనము, జీవమునిచ్చినది ఆత్మయే, కనుకనే నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యేసయ్య మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అటువంటి జీవమునిచ్చగల వాక్కు, అటువంటి ఆత్మీయతను మన యొక్క హృదయానికి, మనందరి జీవితాలకు ఆత్మీయతను, జీవమునిచ్చుగల ఆ వాక్కును మనమందరం కూడా మన జీవితాలలోకి ఆహ్వానించినప్పుడు దేవాది దేవుడు మనకు నిత్య జీవితాన్ని ప్రసాదిస్తారని ఈనాటి సువిశేష పఠనం మనందరికీ కూడా సుస్పష్టముగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు మనమందరము కూడా మన యేసయ్య చూపించిన నిత్య జీవపు మాటలు కలిగిన వారమై మనమందరము కూడా జీవిస్తూ ఉంటాము. కనుకనే మనము చూస్తున్నాము యోహాన్ సువార్త 6వ అధ్యాయం 66వ వచనములో యేసుక్రీస్తు ప్రభుని అనేక మంది శిష్యులు కూడా వెంబడించారు. క్రీస్తు ప్రభునితో పాటు చాలామంది శిష్యులు కూడా మొట్టమొదటిగా అనేక మంది ఉన్నారు, కానీ కొంతమంది ఆయన యొక్క పలుకులను కఠినత్వముగా తీసుకొని మధ్యలోనే అనుసరిస్తూనే ఈ యొక్క శిష్యరికాన్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే అదే అతని మాటలను జీవము కల మాటలు, నిత్య జీవము కల మాటలని అనుసరించి ఉన్నవారే 12 మంది అపోస్తులులు. ప్రియమైన విశ్వాసులారా, మనము దీనిని యోహాన్ సువార్త 6వ అధ్యాయం 66వ వచనం చూస్తున్నాము. తర్వాత యోహాన్ సువార్త 66వ అధ్యాయము 67వ వచనము 68వ వచనంలో మనము చూస్తున్నాము. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న శిష్యులు ఆ యొక్క ప్రభుని వదిలి అనుసరింపకుండా వెళ్ళిపోయారో, తర్వాత క్రీస్తు ప్రభు తన యొక్క 12 మంది శిష్యులను అడుగుతున్నారు, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతారు అన్నప్పుడు పేతురు గారు చాలా సుస్పష్టముగా తన యొక్క గొప్ప విశ్వాసాన్ని దేవుని ఎందు కనబరుస్తున్నారు. అదే మనము చూస్తున్నాము, ప్రభు మేము ఎచ్చడిగి వెళ్ళినము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. అయ్యా మేము ఎచ్చడిగి వెళ్ళినము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. అందుకే ప్రియమైన విశ్వాసులారా, మనమందరము కూడా ఆయన మాటలలో జీవాన్ని చూడాలి. ఎందుకంటే యేసయ్య చూపించిన ప్రేమ మార్గములో, యేసయ్య చూపించిన ఆ జీవపు మార్గములో నీవు నేను ప్రయాణము చేసినప్పుడు ఖచ్చితముగా అనేక మేలులను మన జీవితంలో మనము పొందుతాము. ఆలోచించు ప్రేమైన దేవుని బిడ్డ, మరి ఈనాడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవునికి సమర్పించు. జీవపు ఊటగల
జీవము గల దేవుణ్ణి మనం అందరము కూడా అనుసరించినప్పుడు మనందరి జీవితాల్లో మనము ఎన్నో అద్భుతములను ఎన్నో స్వస్థతలు మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన పలుకు ప్రభుని యొక్క వాక్కు వలన మనం ప్రతిరోజు కూడా పోషింపబడుతున్నాము. దేవుని యొక్క వాక్కు ద్వారా మనం ప్రతిరోజు కూడా జీవించగలుగుతున్నాము. దేవుని వాక్కు ద్వారా ఈ లోకంలో మనం అందరము కూడా రక్షింపబడుతున్నాము. అనగా ఈ లోకంలో ప్రియమైన విశ్వాసులారా, మనం పుట్టినప్పటి నుంచి చివరికి చనిపోయేంత వరకు కూడా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఆయన యొక్క ప్రేమ మార్గములో పయనింప చేస్తూ ఆయన వాక్యానుసారముగా జీవించినప్పుడు దేవాది దేవుడు మనల్ని అందరినీ కూడా కాచి కాపాడుతూనే ఉన్నారు. అందుకే ఆయన యొక్క జీవము కలిగిన వాక్కును మనం అనుసరించడం ద్వారా మనము పోషింపబడుతున్నాము. దేవాది దేవుడు మనల్ని అనునిత్యము కూడా కాచి కాపాడుతున్నారు. దేవుడు మనకు నూతన జీవాన్ని ప్రసాదిస్తున్నారు. అందుకే ప్రియమైన విశ్వాసులారా, మీ అందరి జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సిన మూడు అతి ముఖ్యమైన విషయములు ఏమిటంటే, నీవు నేను పరలోకానికి రక్షణ భాగ్యానికి మనకు గ్యారంటీ ఖచ్చితంగా ఉండాలంటే, నిత్య జీవము కలిగిన దేవుణ్ణి మనం అనుసరిస్తున్నామంటే మూడు ముఖ్య విషయాలను మనం ఎప్పుడు తెలుసుకోవాలి. ఒకటి స్తుతి, రెండు ప్రార్థన, ప్రియమైన విశ్వాసులారా మూడు వాక్యం. మనం చూస్తున్నాము స్తుతి మన యొక్క స్థితిని మారుస్తూ ఉంది, ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది. ప్రియమైన విశ్వాసులారా, వాక్యం నీ జీవితాన్ని ప్రవర్తనను మారుస్తుంది. మరొకసారి తెలియజేస్తున్నాను ప్రియమైన విశ్వాసులారా, స్తుతి మనలో ఉన్న స్థితులను మన యొక్క స్థితిగతులను మారుస్తూ ఉంది, ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది, వాక్యం మన జీవితాన్ని మన ప్రవర్తనను మారుస్తుంది. మరి అలాంటి ఏ విధంగా అయితే ఈనాటి సువిశేషమును మనం చూస్తున్నాముగా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో మనము చూస్తున్నాం ప్రియమైన విశ్వాసులారా, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందిన తరువాత, మోషే నాయకత్వం తరువాత, యెహోషువ నాయకత్వంలో వారు కానాను దేశానికి ఇక వెళుతున్న సమయంలో అతి చేరువలో ఉన్నప్పుడు యెహోషువ ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఒక ప్రదేశంలో ఐక్యము నడిచి తాను తెలియజేస్తున్నాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము చూస్తున్నాము, అయితే ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐక్యము నడిచి తాను ఈ విధముగా యావేను మాత్రమే ఆరాధించాలని ఒక నిబద్ధతకు వస్తున్నారు. అప్పుడు యెహోషువ అంటున్నారు, నేనును నా కుటుంబమును యావేను మాత్రమే ఆరాధింతుము. ప్రియమైన విశ్వాసులారా, అలనాడు యెహోషువ చెప్పిన గొప్ప ఆ యొక్క సత్యము ద్వారా తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించడం ద్వారా ప్రియమైన విశ్వాసులారా, ఆ యొక్క యెహోషువతో పాటు ఉన్న ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు, అందరూ కూడా కలిసి యావేను మాత్రమే పూజిస్తారు, యావే దేవుని మాత్రమే ఆరాధిస్తారని తెలియజేస్తున్నారు. అందుకే మనమందరము కూడా ఏ విధంగానైతే నిత్య జీవము మాటలు కలిగిన వ్యక్తి ఆ యొక్క దేవాది దేవుడు క్రీస్తు ప్రభుని అడుగుజాడలు నడిచారో, ఆత్మాభిషేకముతో పరిశుద్ధాత్మ శక్తితో నీవు నేను నింపుకుంటూ త్రిత్వైక దేవుణ్ణి మన జీవితంలోకి మనము ఆహ్వానించాలి. ఎందుకంటే ప్రియమైన విశ్వాసులారా, ఈ లోకములో నిన్ను ఎవ్వరూ కూడా చాలాసార్లు ఆదరించకపోవచ్చు, ఈ లోకములో మనల్ని అందరినీ కూడా త్రోసిపుచ్చవచ్చు, ఈ లోకములో మనల్ని ఎవరు కూడా పట్టించుకోవచ్చు, కానీ యేసయ్యా నిన్ను అనునిత్యము కూడా రక్షిస్తున్నాడు. యేసయ్యా తన యొక్క నిత్య జీవము మాటలతో నిన్ను భద్రపరుస్తున్నాడు. యేసయ్యా నీ కుటుంబాన్ని నీ బిడ్డలను ప్రతిరోజు కాచి కాపాడుతున్నారు. అయితే మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే ఆయన వాక్యానుసారముగా జీవించాలి. పాపపు జీవితానికి మనం స్వస్తి చెప్పి చీకటి శక్తులకు సైతాను శక్తులకు దుష్ట క్రియలకు మనము
దూరముగా జీవిస్తూ, మనము దుర్గుణాలకు దూరముగా జీవిస్తూ యేసయ్య చెంతకు మనము రావాలి. ఎందుకంటే ప్రియమైన విశ్వాసులారా, నీ జీవితంలో స్తుతి ఉన్నప్పుడు, నీ జీవితంలో ప్రార్థన అనే ఆయుధం ఉన్నప్పుడు, నీ జీవితంలో వాక్యము ఉన్నప్పుడు నీవు అనునిత్యము కూడా దేవుని చేత ఆశీర్వదింపబడతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పరిశుద్ధమైన 21వ సామాన్య ఆదివారం నాడు నీ కుటుంబాన్ని, బిడ్డలను దేవునికి సమర్పించుకుంటూ ఆ దేవాది దేవుని, నిత్య జీవము గల దేవుణ్ణి, మనందరికీ కూడా నిత్య జీవాన్ని ప్రసాదించే దేవుణ్ణి మీ కుటుంబములలో, మీ బిడ్డల జీవితంలో, అదేవిధముగా మనందరి జీవితంలో ఆహ్వానించుదాం. తద్వారా దేవాది దేవుని యొక్క అపారమైన కృపా అనుగ్రహములను, నిండైన దీవెనను మీ జీవితంలో దేవాది దేవుడు మీకు ప్రసాదించురుగాక. ఆమేన్.